ఎల్లారెడ్డిపేట మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరైనట్లు తెలిపారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వర్లూరి శ్రీనివాస్. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ మంజూరుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 2023-24 సంవత్సరానికి గాను నూతన అడ్మిషన్లు ప్రారంభించబడతాయని తెలిపారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అమ్జద్ అలీ, లెక్చరర్ నర్సయ్య ఉన్నారు. ఎల్లారెడ్డిపేట ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దీనికి స్థానిక కేటీఆర్ గారు వారు సాంక్షన్ చేసినందుకు గాను మా కళాశాల రాజన్న సిరిసిల్ల జిల్లా కళాశాల పక్షాన కూడా మరొక డిగ్రీ కళాశాల సాంక్షన్ చేసినందుకు గాను గౌరవ మంత్రివర్యుల గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మాకు ఈరోజు కమిషనర్ గారి ఆ జీవో మేరకు ఇవాళ మా కమిషనర్ గారు మాకు ఒక ఉత్తర్వులు ఇచ్చారు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ మూడు ఫేజ్లు దాదాపుగా దోస్తు సంబంధించినటువంటి అడ్మిషన్స్ అయిపోయినవి. నేను ఇమ్మీడియట్గా ఈరోజు రాగానే, ఎందుకంటే దోస్తు ఫోర్త్ ఫేజ్ అనేటువంటి అడ్మిషన్స్ టైం అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎల్లారెడ్డిపేట కాలేజీని సందర్శించి ఇవాళ ఏది ఇక్కడ ఎల్లారెడ్డిపేటలో ఉండేటువంటి ప్రజలందరికీ, మన ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా ఫోర్త్ ఫేజ్ మనకు 13th వరకు అడ్మిషన్స్ అనేటువంటి డేట్ ఉన్నది. కాబట్టి ఈ డేట్ లోపల ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ఎల్లారెడ్డిపేట కళాశాల, ఎల్లారెడ్డిపేట మండలంలో ఉండేటువంటి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇందులో బిఏ 60 సీట్లు, బీకామ్ సిఏ 60 సీట్లు, బీఎస్సీ బీజెడ్సీ 60 సీట్లు, బీఎస్సీ ఎంపీసీఎస్ 60 సీట్లు, మొత్తం 240 సీట్లతోటి ఇవాళ ఎల్లారెడ్డిపేట కళాశాలకు నేను అది డిగ్రీ కళాశాల సాంక్షన్ కావడం అనేటువంటిది. ఇప్పటికీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3 డిగ్రీ కళాశాలలు అనేటువంటి ఉండడం అనేటువంటిది మేము ఒక ప్రిన్సిపల్గా నేను చాలా సంతోషపడతా ఉన్నాను. దీనికిగాను సాంక్షన్కి ఉత్తర్వులు ఇప్పించినటువంటి మన గౌరవ కేటీఆర్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే వేగంతో మా ఎల్లారెడ్డిపేట జిల్లా లోపల, ఎల్లారెడ్డిపేట కళాశాల లోపల అడ్మిషన్స్ కూడా అందరూ కృషి చేయాలని చెప్పేసి ఈ ఏరియాలో ఉండేటువంటి ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.